ఈ నెల 23వ తేదీన ప్రారంభం కానున్న జగనన్న సురక్ష పథకం లక్ష్యాన్ని వివరిస్తూ నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్ విద్యాధరి, ఆత్మకూరు ఆర్డీఓ కరుణకుమారి సోమవారం సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జగనన్న సురక్ష పథకంపై సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు అవగాహన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు ఆర్డీఓ కరుణకుమారి మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి జులై 23వ తేదీ వరకు వివిధ పథకాలకు అర్హత కలిగిన లబ్ధిదారుల పేర్లను ఇంటింటికి వెళ్లి సేకరించాలని చెప్పారు. వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి 9 రకాల ఇంటిగ్రేటెడ్ డాక్యుమెంట్లపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలపై సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సో ఈ మూడింటిలో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది వాలంటీర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి విచారించి వాటిని మనం యాప్లో నోటిఫై చేసుకుని వాళ్ళకి మనం ఏ సెక్రటరీకి ఏం నేర్పించుకున్నామో ఆ రోజు వాళ్ళకి ఆ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తాం. ఇది సింపుల్గా ఇది. సో ఇక్కడ నాకు అనిపిస్తుంది ఏంటంటే మనం ఇంత దీన్ని ప్లాన్ చేసి విజయవాడలో అక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కూర్చొని ప్లాన్ చేసి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంకా మనకి పీసీగా జరిగింది, సండే మీసింగ్లో జరిగింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆఫీసర్స్ కూర్చొని మన డివిజన్ లెవెల్లో మండల లెవెల్లో ఆఫీసర్స్ కూర్చొని ఎంత ప్లాన్ చేసామంటే ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా అది వాలంటీర్స్ మీద డిపెండ్ అయ్యింది. వాలంటీర్స్ అంటే లింక్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్. మీరు ఎంత బాగా ప్రజలకు గురించి అవగాహన కలిగజేస్తారు, ఎంత బాగా వాళ్ళకి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి, సో దీని ద్వారా మీరు ఎంత ఈజీగా ఇవన్నీ తెలుసుకోగలుగుతారనేది, మీరు ఎంత బాగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి తెలియజేస్తారో అంత సక్సెస్ మనం ఈ స్కీమ్లో చూడవచ్చు. సెపరేట్ స్టాఫ్ వాళ్ళు, డివిజన్ స్టాఫ్ వాళ్ళు ఇలాంటి టెక్నికాలజీస్ చూస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రామ్ ప్లానింగ్ ఇవన్నీ మీరు చూస్తూ ఉంటారు, కానీ జనాల్లో ఇది వెళ్ళాలి అంటే కేవలం మీ చేతిలోనే ఉంది. సో ఇది ఈరోజు 23వ తేదీ నుంచి మనకు మన సీఎం గారు లాంచ్ చేస్తారు ఈ ప్రోగ్రామ్ని. తర్వాత 24వ తేదీ నుంచి కూడా సర్వే జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. జూలై 1వ తేదీ నుంచి కూడా ఈ మంత్ ఎండింగ్ అంతా కూడా జరుగుతుంది. మనకి 24 సర్వే అయిన తర్వాత ఆ రోజే 1వ తేదీ ఏదైతే మనకు సచివాలయాలు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా 24వ తేదీనే సర్వే చేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు వాళ్ళ వాళ్ళ క్లస్టర్ ఏరియాలో ఉండే ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏమైతే వాళ్ళకి సమస్యలు ఉన్నాయో ప్రతి ఇంటికి, అంటే మనకు సర్వీసెస్ రిలేటెడ్ కానీ స్కీమ్ రిలేటెడ్ కానీ ఆల్రెడీ ఏదైనా స్కీమ్స్ వచ్చి వాళ్ళకు మధ్యలో ఆగిపోయినవి కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఎలిజిబిలిటీ ఉండి కూడా ఎన్రోల్ కానీ వాళ్ళందరి వివరాలు కూడా వాళ్ళు ఒక యాప్ ద్వారా కూడా వాళ్ళు సేకరించి అవన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ ఏదైతే స్కీమ్కి సర్వీసెస్కి ఏది రిక్వైర్టెడ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని అవన్నీ తీసుకొచ్చి కూడా అప్లోడ్ చేసి వాళ్ళకి వాళ్ళు ఏదైతే నిర్ణీత స్థలాలు మనము సమయం కేటాయించినామో ఏదైతే మండల్ టీమ్స్ కానీ మున్సిపల్ టీమ్స్ కానీ విజిట్ చేసే టైంలో ఆ టైంలోనే వాళ్ళకి సర్టిఫికెట్స్ కానీ వాళ్ళు అనుకున్నటువంటి సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార పత్రాలు కానీ ఇవ్వటం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చ్ 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.